గాంధీ ఆసుపత్రిలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, మోడ్రన్ డైట్ కిచెన్, 33 నియోనాటల్ అంబులెన్స్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఎంసీహెచ్ బ్లాక్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిమ్స్లో కూడా మరో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. చిన్నారుల మరణాలను అరికట్టడానికి నియోనాటల్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అప్పుడే పుట్టినటువంటి పిల్లలను కూడా మరి కొన్ని సందర్భాల్లో చనిపోతా ఉన్నారు. జిల్లాల్లో గాని మార్మూల ప్రాంతాల్లో ఇబ్బంది జరుగుతూ ఉంది. అటువంటి పిల్లల్ని కూడా మరి మనం హైదరాబాద్కు తేపి మన నీలోఫర్ హాస్పిటల్కి కానీ మన గాంధీకి కానీ మరి మన దగ్గరికి తీసుకొచ్చి ఆ పిల్లలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలంటే మార్గ మధ్యంలోనే చాలా మంది చనిపోతా ఉన్నారు. అందుకోసం ఈరోజు 33 జిల్లాల్లో 33 నియోనాటల్ అంబులెన్సెస్ ప్రారంభించడం జరిగింది. ఈ 33 నియోనాటల్ అంబులెన్సెస్ ను 8 కోట్ల 7 లక్షల రూపాయలతో తీసుకున్నాం. ములుగు జిల్లాలో భూపాలపల్లి, వనపర్తి, పెద్దపాల, ఇలా కొత్తగూడెం ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ అంబులెన్సులు పెడతాం. సో ఎవరైనా పిల్లలు మరి మన భద్రాద్రి కొత్తగూడెంలోనో, భూపాలపల్లిలోనో, గద్వాలలోనో, వనపర్తిలోనో డెలివరీ అయిన తర్వాత పుట్టిన పిల్లలు ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్ తో ఉన్నారు అనుకున్నప్పుడు ఈ నియోనాటల్ అంబులెన్స్, ఇక్కడ అన్ని వసతులు కూడా ఈ అంబులెన్స్ లో ఉంటాయి. ఇందులో ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ ఉంటుంది, ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంటుంది, హ్యూమిడిఫైర్ ఉంటుంది, పల్స్ ఆక్సోమీటరు, ఈ రకంగా సెక్షన్ ఆపరేటర్స్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఈ అంబులెన్స్.